మహారాష్టలో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ముంబైలో ఓ పాత భవనంలోని కొంత భాగం వానలకు తడిచి కుప్పకూలగా ఓ మహిళ మృతి చెందింది. ముంబై తీరంలోని అలలు సుమారు 4.5 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడుతున్నాయి. ఒడిషా, గుజరాత్లోని చాలా ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వానలు కురుస్తున్నాయి. మహారాష్టలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబై గ్రాండ్ రోడ్లో 4 అంతస్తుల భవనం కొంత భాగం కూలి శిథిలాలు పడటంతో ఓ మహిళ మృతి చెందింది. మరో 13 మందికి గాయాలయ్యాయి. భవనంలోని 35 మందిని సహాయక బృందాలు రక్షించాయి. ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. సముద్రంలో అలలు 4.5 మీటర్ల ఎత్తులో ఎగిసిపడుతున్నాయి. ప్రజలెవరూ కూడా సముద్ర తీరం వైపు వెళ్లొద్దని పోలీసులు సూచించారు. ముంబైలోని పలు ప్రాంతాల్లో ట్రాక్లపైకి వాననీరు చేరటంతో చాలా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ముంబై, పాల్ఘర్ కు యెల్లో, చంద్రపూర్ కు రెడ్, నాగపూర్, అమరావతి, వార్ధా జిల్లాలకు వాతావరణ విభాగం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాల తీవ్రత కారణంగా నాగపూర్ లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలకు సూచించారు. లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. బాధితులు ఇళ్లలోకి చేరిన వాననీటిని బకెట్లతో ఎత్తిపోశారు. భివాండిలోని సబ్జీ బజార్లో మోకాళ్ల లోతున నీరు నిలిచింది. వర్షం ఇలాగే కొనసాగితే లోతట్టు ప్రాంతాల ఇళ్లు, దుకాణాలు మునిగే ప్రమాదముంది. ముంబై నగరానికి తాగునీరు అందించే 7 జలవనరుల్లో ఒకటైన తులసీ సరస్సు పొంగి ప్రవహిస్తోంది. నీటి కొరత ఎదుర్కొంటున్న వేళ కురుస్తోన్న భారీ వర్షాలు ముంబై వాసులకు ఊరటనివ్వనున్నాయి. గుజరాత్లోనూ ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. చాలా చోట్ల రోడ్లపై నీరు నిలవటంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. పోర్బందర్లోని రొఖాడియా హనుమాన్ మందిర్లోకి వరద నీరు ప్రవేశించింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం చిలుకా సరస్సు వద్ద తీరం దాటడంతో ఒడిషాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మల్కన్గిరి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 23 కుటుంబాలను తరలించారు. చిత్రకొండలో అత్యధికంగా 220, కోరుకొండలో 217 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. రాబోయే 5 రోజుల్లో ఒడిషాలో విస్తారంగా వర్షాలు స్థాయిని వాతావరణ విభాగం అంచనా వేసింది. కంధమాల్, బౌద్, కలహండి, బోలంగిర్, నువాపాడలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.